హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్డీస్ గిలీ ఈరోజు నేను మీకు మష్రూమ్ తో క్విక్ అండ్ ఈజీ ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నాను ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది ఓకే అండి ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా రైస్ని కుక్ చేసుకుందాం 1 కప్ బాస్మతి రైస్ తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ వేయకుండా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని బియ్యం ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోండి నేను 1 కప్ రైస్ కి 5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు 1/2 టీస్పూన్ ఉప్పు 1 టీస్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ ని బాయిల్ అవ్వనివ్వండి వాటర్ బాయిల్ అయ్యాక కడిగి పెట్టుకున్న రైస్ ని వేసి ఉడికించుకోండి రైస్ కుక్ అయిపోయింది ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కోల్డ్ వాటర్ వేసుకోండి ఈ విధంగా చల్లని వాటర్ వేసుకోవడం వల్ల రైస్ ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కోసం నేను 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను ఈ మష్రూమ్ ని ఈ విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా పెద్దగా కట్ చేసుకోవడం వల్ల మష్రూమ్ ఫ్రైడ్ రైస్ లోకి చాలా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 4 టీస్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 2 టీస్పూన్స్ తరిగిన వెల్లుల్లి 1 టీస్పూన్ అల్లం చిన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోండి ఉల్లిపాయలు కొంచెం వేగాక కట్ చేసుకున్న మష్రూమ్స్ ని వేసుకొని సరిపడా salt వేసుకొని మష్రూమ్స్ ని 5 నిమిషస్ వేయించుకోండి మష్రూమ్స్ లో వాటర్ పోయి బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు 1/2 టీస్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు 1/2 టీస్పూన్ వెనిగర్ 1 టీస్పూన్ సోయా సాస్ 1 టీస్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని ఒకసారి కలిపి 1 నిమిషం కుక్ చేసుకోండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని నెమ్మదిగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోండి చివరగా 1 టీస్పూన్ టమాటా సాస్ వేసి ఒకసారి కలుపుకోండి అంతే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసుకోండి చాలా ఈజీ అండ్ టేస్టీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నేను పెట్టే కొత్త వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఓకే బై థాంక్యూ హావ్ ఎ నైస్ డే